ఇక అంబర్పేట ఏకే ఫంక్షన్ హాల్లో జరిగిన ఎంఆర్పీఎస్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ సుంకపాక దేవన్న సంస్మరణ సభ తెలంగాణ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొంగర శంకర్ ఆధ్వర్యంలో అంబర్పేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతాకుల భాస్కర్, తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ దండు సురేందర్, రేగుంట సునీల్, మాదిగా తదితరులు హాజరయ్యారు. అనంతరం సుంకపాక దేవన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాదిగల కోసం ఆహర్నిశలు పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే అని వారు కొనియాడారు. ఇక మాదిగల సమస్యలపై పోరాడిన ఏకైక వ్యక్తిని గుర్తు చేసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని తెలంగాణ ఎంఆర్పీఎస్ కోఆర్డినేషన్ చైర్మన్ యాతాకుల భాస్కర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో 30% రిజర్వేషన్ బిల్లును తెస్తామని, దళితులను మోసం చేసిన కేసీఆర్కి అతి త్వరలో గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. ఇక త్వరలో మాదిగలంతా ఒకటే మరో ఉద్యమానికి పూనుకోనున్నట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ మారుమూల మల్లేష్, అల్లారం రత్నయ్య, అంబర్పేట మహిళా అధ్యక్షురాలు గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.